అందరూ సమిష్టిగా ఉండి క్రైస్తవులు ఇలాంటి వాటిని ప్రోత్సహించుకొని మేము ప్రార్థించే అనేకులు వైచిత్రంలో నడిపించే వారే కానీ ఇట్లాంటి పనులకు మేము సహకరించమని అలాంటి వారు ఎవరైనప్పటికీ మేము ఆలకే కృష్ణ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఆ పాపకి కుటుంబానికి మేము తోడుగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. చాలా ఖర్చు చేసింది ఒక పాస్టర్గా ఉంటున్న నాగబాబు కేఏదే ఆయన బాలిక ప్రత్యాచారం అనే దాన్ని దేవుని సేవకులుగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మా యొక్క అసోసియేషన్ అండి, అదేవిధంగా మరి ఇటువంటి పరిస్థితులు ఏ ఒక్కరు చేసిన దేవుని సేవకులు ఒక పట్టణానికి చెందిన వారు కానీ రాష్ట్రానికి చెందిన వారు కానీ దేశానికి సంబంధించిన వారు కానీ ఏ ఒక్కరు కూడా దీన్ని ఎంత మాత్రం కూడా సహకరించరు. దీనంతటి కూడా సేవకులను అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ అమ్మాయి తాలూక కుటుంబానికి మేము సాంఘీభం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ విషయంపై మరి కొంతమంది పార్టీ నాయకులు ఒక పార్టీ రంగు పులిమి అదేవిధంగా ఒక పార్టీ పేరు పెట్టి మమ్మల్ని పార్టీకి అందగట్టి మమ్మల్ని చాలా అవమానపరిచారు. సేవకులుగా మేమందరం కూడా చాలా కష్ట చెందాం. ఈ విషయంలో మేము మరి చాలా వేదన పడుతూ ఇది నాకు ముందుకు వచ్చాం. అనేకమైన మతాల సమ్మేళనం ఇక్కడ ఎప్పుడూ ఎటువంటి మత ఘర్షణలు కానీ కుల ఘర్షణలు కానీ ఇక్కడ జరగలేదు. కానీ ఏదైతే గాజువాక వాంబే కాలనీలో జరిగిందో దానిని అన్ని పాస్టర్స్ అసోసియేషన్స్ ముక్త కంఠంతో దానిని ఖండిస్తూ అమ్మాయి యొక్క కుటుంబం యొక్క క్షేమాన్ని కోరుతూ ఇటువంటిది ఎప్పుడూ పునరావృతం కాకూడదని మేము భావిస్తూ దీనిని రాజకీయంగాను అలాగనే మతపరమగాను కులపరమగాను దీనిని కొంతమంది చిత్రీకరించి పాస్టర్ గారు దీన్ని రాజీ చేశారన్న మాటలకు చాలా బాధపడుతూ ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పత్రికల ద్వారా మీడియా ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మేము తెలియచేసేది ఒక్క మాట, ప్రభుత్వము బాగుండాలని, న్యాయ వ్యవస్థ బాగుండాలని, పోలీస్ వ్యవస్థ బాగుండాలని ప్రార్థన చేసే ఒక మాస్టర్ గారుల యొక్క అసోసియేషన్ తరపు నుండి మరొకసారి పత్రికలలో ఈ యొక్క ప్రచారాన్ని మీరు ప్రకటన చేసి మా యొక్క సానుభూతిని కుటుంబానికి తెలియచేస్తున్నామని అమ్మాయి యొక్క కుటుంబానికి అందగా మేము ఉంటామని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రఘుబాబు గారు, కొంతమంది దీని మీద దుష్ప్రచారం చేశారు అన్న మాట వాస్తవానికి కొన్ని ఆ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు తెలుగుదేశం ప్రభుత్వం వారు ఆ పార్టీ నాయకులు క్రైస్తవులందరూ ఏదన్ను చూసుకొని లేకపోతే ఎవరిదన్ను చూసుకొని ఈ యొక్క దుష్కార్యాలు చేస్తున్నారంటున్నారు. ఇది ఎవరు దన్ను చూసుకొని చేసిన కార్యము కాదు, తప్పు జరిగింది, తప్పునే మేము అంటున్నాం. దానిని ఎవరు రాజీపరచడానికి కానీ దానిని వెనకేసుకొని మేము రావడానికి కానీ లేము. జరిగినది తప్పు, మరి ఎప్పుడు అటువంటి జరగకూడదు. అమ్మాయి యొక్క కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నాం. మైనర్ బాలికపై పాస్టర్ అత్యాచారం అనేటువంటి సంఘటన గురించి మేమందరం కూడా ఇక్కడికి చేరాం. సుమారుగా 6 అసోసియేషన్లు రావడం జరిగింది. ముక్త కంఠంతో ఒక విషయం, ఈ మైనర్ బాలికపై అత్యాచార యత్నం అనే దాన్ని మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాము. ఆ పాస్టర్ గారికి కొంతమంది పాస్టర్స్ సపోర్ట్గా ఉన్నారు అని కొంతమంది నాయకులు కొంతమంది మరి దుష్ప్రచారం చేస్తున్నారు. పాస్టర్ గారికి మేము సపోర్ట్గా లేం. పాస్టర్ గారికి శిక్ష పడాలనే మేము కోరుకుంటున్నాం. న్యాయపరంగా శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా పాపకు న్యాయం జరగాలని, పాప కుటుంబానికి మేము అండగా ఉంటామని దయచేసి మా పాస్టర్లను ఎవరు రాజకీయ రంగు కొలవద్దు, రాజకీయాల్లోకి లాగొద్దని దయచేసి మేమందరం మీ క్షేమం కోసం ప్రార్థన చేసేవాళ్ళం తప్ప మేము రాజకీయం చేసేవాళ్ళం కాదు. రాజకీయం చేయడానికి ఈ వేదిక మాకు అవసరం లేదు. ఎందుకంటే రాజకీయం చేసే వేదిక కాదు పాస్టర్లు. మరి అలాంటి మాటలు వెనక్కి తీసుకోవాలని దయచేసి మరి తెలియజేస్తున్నాం. ఎందుకంటే సేవకులు పాస్టర్లు చాలామంది మరి ఎవరో ఒక అతను తప్పు చేశాడు, దాన్ని మేము ఖండిస్తున్నాం. ఎవరండి ఒక అన్నం తినే వ్యక్తి ఎవడైనా అలాంటి తప్పును సమర్థిస్తాడండి? సమర్థించడు. ఎందుకు మేము సమర్థిస్తామండి? ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు?
మీకేదన్న రాజకీయం ఉంటే మీరు చేసుకోండి మాకు అనవసరం ఇప్పుడు క్రైస్తవులు మరి అన్ని పార్టీలు కొరకు ప్రార్థన చేయలేదా అందరూ మా దగ్గరికి రాలేదా ప్రార్థన చేయించుకోలేదా మా చేత అది ఎందుకు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు దయచేసి వెనక్కి తీసుకోండి సభాముఖంగా నేను అడుగుతున్నా మరి రైతో మరి అందరూ కూడా క్రైస్తవ సంఘాలని కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నారు ఈ విషయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం మేము పాప యొక్క కుటుంబానికి అండగా ఉంటాం పాస్టర్ గారికి మరి న్యాయపరంగా మరి ప్రభుత్వం వారు చేయవలసినటువంటి ఆ విధి విధానాలు జరుగుతున్నాయి పోలీసు వారు వారి పని వాళ్ళు చేస్తున్నారు తప్పకుండా మరి అతను తప్పు చేస్తే శిక్ష అర్హుడే దాన్ని మేము ఎప్పుడు సమర్థించాం సమర్థిస్తున్నామని కూడా దయచేసి ఎవరు చేస్తున్న సేవకుడిని ఆయన గత 1.5 సంవత్సరాలుగా ఎరిగిన వాడిని చాలాసార్లు మాకున్న వాంబేకాలను చాలామంది కూడా పాస్టర్స్ తరఫున పాస్టర్ కాబట్టి సపోర్ట్ చేస్తున్నారని ఒక అపోహలో ఉన్నారు మా ఏరియాకు వచ్చి తెలుగుదేశం నాయకులు కూడా చాలామంది సేవకులు మద్దతు ఇస్తున్నారని చెప్పారు మేము పరిశుద్ధ దేవుణ్ణి సేవిస్తున్నాం పరిశుద్ధ గ్రంథాన్ని ప్రకటిస్తున్నాం పరిశుద్ధంగా ఉండాలని ఆజ్ఞను పొందాం కాబట్టి తప్పు చేసిన వారు ఎవరైనా తప్పు చేసినట్లే కాబట్టి ఈ విషయాన్ని నేను ఖరాఖండిగా ఖండిస్తున్నాను అలాగే అమ్మాయి పక్షంగా న్యాయం జరగాలని కోరుతున్నాం తెలుగుదేశం కానీ బ్లూ మీడియా అని కానీ ఎల్లో మీడియా అని మాకు సంబంధం లేదు మేము దేవుని పక్షంగా ఉన్న మనుషులం తప్పు చేసిన వాడు క్రైస్తవుడైనా శిక్ష అనుభవించాలి హిందూ అయినా లేదా బుద్ధుడైనా జైనుడైనా ఆఖరికి నేనైనా శిక్ష అనుభవించాలి చట్టం తన పని తను చేయాలని కోరుకుంటున్నాం మీకు తెలుసో లేదో ప్రభుత్వం వారికి ఇచ్చే శిక్ష ఒకటి ప్రభు విధించే శిక్ష కూడా ఆ సేవకుడు అనుభవించాలి ఎందుకంటే తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలని బైబిల్ చెప్తుంది అలాగే తల్లి లేని ఆ బిడ్డ అనాథ లాంటిది సెమీ ఆఫన్ ఆమెకు దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు దేవుని పక్షంగా న్యాయం జరగాలి ప్రభుత్వ పక్షంగా న్యాయం జరగాలని కోరుకుంటూ సేవకుల తరఫున అన్ని సేవకుల శిష్యుల తరఫున మేము ఇలాంటి వాటిని ఎప్పటికీ సమర్థించమని న్యాయం పక్షంగా ఉంటామని అమ్మాయికి సహకరిస్తున్న ప్రతి మీడియా వాళ్ళకి మేము కూడా సహాయం చేస్తాం సహకరిస్తాం మద్దతిస్తాం తెలియజేస్తూ నా మాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి